నమస్తే. మీ పేరు? బీబీ మేడం. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంకా మా పాప, ఈ అబ్బాయి, నేను ముగ్గురు. పాప ఏది? స్కూల్కి వెళ్ళింది మేడం. ఏం చదువుతుందమ్మా? 7 చదువుతుంది, 7th క్లాస్. అబ్బాయి 10th. ఏమైంది? టైఫాయిడ్ జ్వరం వచ్చింది మేడం. అమ్మా, పాప, బాబు, మీరు, మీ ఆయన ఏరి? లేరు మేడం, చనిపోయాడు. చనిపోయారా? ఎలా అమ్మా? యాక్సిడెంట్ అయ్యి. ఏ యాక్సిడెంట్? ఎలా? బట్టలు కానీ వెళ్ళాము, వెళ్ళి మమ్మల్ని అక్కడ వదిలిపెట్టి వస్తున్నాడు. ఎదురు బండి, ఒక బండి వచ్చి గుద్దింది. ఏ బండి గుద్దింది? మోటార్ సైకిల్ బండి. మోటార్ సైకిల్కి మోటార్ సైకిల్ గుద్దుకున్నారు? ఎదురు వచ్చి బండి గుద్దింది అంట. ఎదురు మా ఆయన ఎదురు గుద్దింది కదా, అతను పైకి లేచి కింద పడిపోయి చనిపోయాడు. దేనికి తగిలిందా? హెడ్ తలకాయ తగిలిపోయింది బాగా. తలకి దెబ్బ తగిలిందా? అక్కడికక్కడే ఇంకా చనిపోయాడు. ఆరోగ్యం సరిగా ఉండదు. పోతే పోయిన రోజు పని, పోత పాన రోజు ఉసారం రోజు ఇంటికాడ అయ్యి ఇద్దరు బిడ్డలను పెట్టుకొని ఎట్లా చేయాలో నాకు ఏమి అర్థం కాదు. ఆయన ఇంత, ఆయన ఉన్నప్పుడు ఏం రూపాయి కూడా మాకు లేవు, రూపాయి కూడా సంపాదించింది ఏమి లేవు, అన్ని బాకీ లేవు. ఎందుకు బాకీ చేశారు మీ ఆయన? అప్పుడు మా అమ్మాయి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొంచెం అమ్మాయి ఒంట్లో ప్రాబ్లం వేసేసరికి అప్పుడు ఇట్లా బాకీ చేసాడు. ఎంత? ఆయన 100,000 రూపాయలు దాకా చేశాడు. ఆ అమ్మాయికి పుట్టినప్పుడు 7 నెలలకు 8 నెలలకు అట్లా పుట్టింది. ఆ అమ్మాయికి బాక్స్లో పెట్టాలని చెప్పి అక్కడ ఇట్లా ఉంచారు. పాపకి ఇప్పుడు 8 సంవత్సరాలు? ఇప్పుడు 12 సంవత్సరాలు. మీ ఆయన చనిపోయి ఎన్ని నెలలు? మా ఆయన చనిపోయి కూడా 10 సంవత్సరాలు. 11. పాప పుట్టిన సంవత్సరానికి? సంవత్సరానికే చనిపోయాడు. మీ ఆయన ఉండేటప్పుడు బాగా చూసుకుండేవారా? నన్ను బాగా చూసుకున్నాడు మేడం. నాకేది నోటి లేకుండా అన్ని బాగా చూసుకున్నాడు నన్ను. బాగా అన్ని ఏ విషయంలో కూడా నన్ను ఏది నన్ను ఇబ్బంది పెట్టలా, నన్ను అన్ని బాగానే చూసుకున్నాడు. చనిపోయాక ఇబ్బందులు వస్తాయి? ఇప్పుడు చనిపోయినాక ఇన్ని కష్టాలు పడుతున్నా, నాకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. ఈ బిడ్డలు ఇద్దరిని చదివించుకో, ఇప్పటికంటే గవర్నమెంట్ స్కూల్ అయిపోయింది అబ్బాయిది. తర్వాత నెక్స్ట్కి నేను ఎట్లా చేయాలో, నాకే ఎన్ని రూపాయలు డబ్బులు లేకపోయి పిల్లల్ని పెట్టుకొని ఎట్లా చేయాలో నాకే అర్థం కావట్లేదు మేడం. మీకు ఫెన్షన్ అది వస్తుందా? వస్తుంది. ఆ ఫెన్షన్ డబ్బులు మీరు పనికి వెళ్తే వచ్చే డబ్బులతో పిల్లలు భోజనం అది ఇల్లు గడుస్తుందా? అంతే. సరే, బియ్యం అవి వస్తున్నాయమ్మా మీకు? రేషన్ అది వస్తుందా? వస్తుంది. సరిపోతున్నాయా మరి నెలంతటికి? అదే ఇంకా వచ్చింది, ఇంకా అట్టాకి సరి చేసుకొని ఇంకా అట్నే సరిపోయినా. సరేమ్మా, నేను రేషన్ ఇస్తాను, తీసుకోండి. అమ్మా చీర తీసుకోండి. కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయమ్మా, రేషన్ మొత్తం ఉంటాయి. బాబుకి, మీరు పాపకి చక్కగా వంట చేసుకొని పెట్టుకోండి. ఇవి 10 కిలోల రైస్, సరేనా? మీరు నాకు తెలిసి ఇంకో 1 మంత్ వరకు ఏవి కొనాల్సిన పని లేకుండా అన్నీ తెచ్చిపెట్టాను. తర్వాత మీకు నేను 10,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకోండి. ఫస్ట్ అయితే ఇది మార్చుకున్న తర్వాత అబ్బాయిని లోకల్ హాస్పిటల్ కాకుండా కొంచెం బయటకు తీసుకుని వెళ్ళి కొన్ని టెస్టులు చేయండి. టైఫాయిడ్ జ్వరం కదా, కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. ఇవి తీసుకోండి ముందు. హలో అబ్దుల్, బాగా చదువుకో, అమ్మని బాగా చూసుకో. సరే, వెళ్ళిరానా?